భారవి సాహసం అని చెప్పున ఒక తపస్సు చేశాడు దానికి పూర్తిగా అన్ని రకాలుగా తన సమస్తాన్ని ఓడింది నారా జయశ్రీదేవి నిజంగా ఆవిడ ఒక తల్లిగా శంకరుల్ని ను సన్యాసి కావొద్దని తల్లి అనింది కానీ శంకరు లాంటి వాళ్ళని సమాజానికి తయారు చేయాలని ఈ తల్లి ఆలోచించినట్టుంది బహుశా అలాంటి వాళ్ళు కావాలని ఈ తల్లి ఆలోచించింది అందుకే నా దగ్గరికి వచ్చినప్పుడల్లా వాళ్ళు స్క్రిప్ట్ చెప్పినప్పుడల్లా చాలా అద్భుతంగా ఉంది మీరు ఇలానే వెళ్ళండి అని చెప్పాను మరొక మాట కూడా వాళ్ళకి చెప్పాను ఏంటంటే ఈ ఆదిశంకర సినిమాని ఒక పరిపూర్ణానందకో ఇంకో స్వామికో లేకపోతే ఒక పండితుడో చూసి వాళ్ళేం మారేది అక్కర్లేదు వాళ్ళకి మీరు 2 గంటల్లో చూపించే సినిమా వాళ్ళ మీద ఏం ప్రభావం పడదు కానీ ఈ సినిమాని చూసేది సాధారణుడు ఒక 50 రూపాయలో 60 రూపాయలో ఖర్చు పెట్టుకొని అక్కడ ఏదో కొద్దిగా ఏదో తెలుసుకోవాలి వినోదం పొందాలని వస్తారు కాబట్టి వాళ్ళకి బెంబేలు ఎత్తించేలా కాకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి శంకరులు అర్థమవ్వాలి అంతేగాని పిల్లకి ఎక్కడ పెట్టాడు లేకపోతే పంచి ఎలా కట్టాడు లేకపోతే దీన్ని ఎలా చూశాడు ఇవన్నీ కాదు ఈ రోజు ఆధునిక సమాజంలో శంకరాచార్యులు పుడితే ఎలా ఉంటారు ఈ రోజు ఇంత విస్తరిల్లుతున్నటువంటి ఆధునిక విజ్ఞానం మధ్యలో శంకరుల్ని మళ్ళీ దింపితే చాదస్తంతో కాకుండా సమయస్ఫూర్తితో ఒక సందర్భోచితంగా ఒక వీరోచితంగా ఈ రోజు ఎదుర్కోవాలి ఈ రోజు ఎన్ని రకాల దాడులు హిందూ ధర్మం మీద జరుగుతున్నాయో కేవలం ఎక్కడో గుహలో కూర్చొని ఉపదేశం చేస్తే ఈ ధర్మాన్ని ఎవడు కాపాడలేడు ఈ రోజు సమాజంలోకి దిగాలి దాన్ని ఎదుర్కోవాలి అందుకని ఆదిశంకరుల దాంట్లో ఒక ఘట్టం చాలా అద్భుతమైన ఘట్టం ఈయన వాళ్ళ గురువుగారిని వెతుక్కునేదానికి చాలా కష్టాలు పడి గుహలోకి వెళితే ఆ గురువుగారు దొరికారు కానీ ఆదిశంకరులు సమాజంలోకి వచ్చిన తర్వాత నాకు అందులో ప్రతిబింబించిన అంశం ఏంటంటే నేను నా గురువుని పట్టుకునేదానికి ఎంత అష్ట కష్టాలు పడ్డానో ఈ సమాజం అన్ని కష్టాలు పడకూడదని నేను సమాజంలోకి వచ్చానని చెప్పడమే అక్కడ కనిపించింది ఎవరో తెలుసు కదా ఆదిశంకరుడే శంకర విజయం మీ శివుడు నేను ఒకటే అంటున్నాను నేను నా అంత్యక్రియలు నీ చేతుల మీదగానే జరిపించాలి అలా చేస్తే ఈ ఊరు వల్లకాడు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు దీపి కళ్ళు తాగినోడిని ఒక చేదు నిజం చెప్తా అద్వైతం ఇంకా ఎంతకాలం ఇలా కులాలు మతాలు అంటూ కుమ్ములాడుకుంటూ ఉంటారు జగద్గురువు అనంటే జగత్తుకి గురువు కాదు ఆయన ఈ జగత్తుకే గురుత్వాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అంటే ఈ మానవ జగత్తుకి తన యొక్క మేధా సంపత్తిని పంచిపెట్టి మనుషులందరూ కూడా బుద్ధితో ఆలోచించాలి విజ్ఞానంతో ఎదగాలి అని చాటి చెప్పినటువంటి జగద్గురు ఆయన సామాన్యంగా రిక్షా తొక్కుకునేవాడు బడలిక తీర్చడం కోసం ఏదో ఒక థియేటర్కి వెళ్ళి ఒక 50 రూపాయలు ఇచ్చి కూర్చుంటే ఆ తరువాత నుంచి అతనిలో సినిమా చూశాము అనేటువంటి మాట మాత్రమే కాకుండా అతనిలో ఒక ఆలోచన బయలుదేరాలి ఇలాంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు ఒక సన్యాసి అనేటువంటి ఒక భావజాలం తన చరిత్రను తను ఒకసారి తిరిగి చూసుకునేలాగా ఒక ఆలోచన కలిగించాలి అందుకు ఇది అద్భుతంగా దోహదపడింది నాకు తెలిసి భారవి 100కి 100 పాళ్ళు ఇది అతి సామాన్యుడికి చేరువ చేసే స్థాయిలోకి ఇది తీసుకెళ్లడం అనేటువంటిది హర్షణీయం ఇది అందరూ అయితే విశేషం ఏంటంటే ఇది సామాన్యులు ఎంత మెచ్చుకుంటున్నారో అంతకు రెండింతలు అసామాన్యులు మెచ్చుకుంటున్నారు ఈ సినిమాని ఆదరించడం అనేటువంటిది ప్రతి హిందువు ప్రతి భారతీయుడి యొక్క ప్రధాన కర్తవ్యం దీనిపైన ఎవరైనా ఒకళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ భావాలతోటి తక్కువ వాళ్ళ ఆలోచన సరళితో విమర్శ చేసినా కూడా దాన్ని పెద్దగా మనం పట్టించుకోకలేదు ఎందుకనంటే విమర్శ కూడా మనం స్వాగతించాలి శంకర్లే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు సినిమాని ఎదుర్కోవడం పెద్ద గొప్ప కాదు రాముణ్ణే విమర్శించారు రామాయణాన్ని విమర్శించడం గొప్పన కృష్ణుణ్ణే విమర్శించారు భాగవతాన్ని విమర్శించడం గొప్పన కాబట్టి వాళ్ళు మహానుభావులు వాళ్ళ జీవితాల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితాలను తెరకెక్కించినప్పుడు ఈయన కూడా విమర్శలు ఎదుర్కొనడానికి ప్రిపేర్ అయితే శంకరాచార్య ఎలా అయితే చరిత్రలో నిలబడిపోయారో ఈ జగద్గురు ఆదిశంకర కూడా చరిత్రలో నిలబడిపోతుంది ఖచ్చితంగా భారవి ఇంతవరకు చేసింది తెలుగులో ఒక అన్నమయ్యకి కథ రాశారు లేదా ఒక రామదాసుకు కథ రాశారు లేదా ఒక మంజునాథకు కథ రాశారు అలాగనే ఇప్పుడు తను స్వీయ దర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఒక దర్శకుడుగా పుట్టిన పురుడు పోసుకుని పుట్టినటువంటి బిడ్డ భారవి దర్శకుడిగా పురుడు పోసుకుని ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ భారవి ఆ బిడ్డని ముద్దాడాలి కానీ ఆ బిడ్డని గుద్దాడకూడదు కాబట్టి ఆ బిడ్డను ముద్దాడే లక్షణం పెంచుకోండి గుద్దాడే గుద్దులాడే లక్షణం కాదు అది మానవత్వం కాదు అది మానవత్వం ఉన్న ఏ మనిషి చేయవలసిన పని కాదు
కాబట్టి ఒక సినిమా అనేది వాళ్ళు ఎంతో తపస్సు చేస్తారు. ఏ సినిమా అయినా సరే ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, ఒక కెమెరామెన్ దగ్గర నుంచి, వంట వండేవాడి దగ్గర నుంచి, భోజనాలు పెట్టేవాడి దగ్గర నుంచి, టేబుల్ను క్లీన్ చేసేవాడి దగ్గర నుంచి వాళ్ళందరూ కష్టపడితే కానీ ఇది రాదు. మీరు ఎలా చెప్తున్నారండి ఒక సన్యాసిగా అని అడగొచ్చు. ఒక సన్యాసి మాత్రమే దేని గురించైనా మాట్లాడగలడు, అది ఆదిశంకర చూస్తే మీకు అర్థమవుతుంది. భ్రమాని తెలుసు, భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు. జీవి అయ్యర్ గారు కూడా ఆదిశంకర్ల మీద ఒక సినిమా తీశారు, భారవి కూడా తీశారు. ఏమిటండి దానికి దీనికి తేడా అని అన్నారు. ఆయన తీసింది ఆనాటి కాలంలో అలాగా కేరళలో ఆ దీపాలు వాటి మధ్య తీశారు ఆయన శంకరాచార్యులది. ఏమిటి అది చాలా అద్భుతంగా, నిజంగా చెప్పాలంటే దాంట్లో ఎక్కడ ఇంత పేరు పెట్టడానికి లేదు, అద్భుతం అది ఆ సినిమా. కానీ అది ఒక్క షో కూడా ఆడలేదు, మధ్యలోకి రాలేదు, జనం మధ్యలోకి. ఈరోజు రిక్షా తోలే వ్యక్తిని ఏమయ్యా నీకు ఆది శంకరాచార్యులు తెలుసానంటే ఆయన ఎవడండి, ఏం కంసాలతనా అని అడుగుతారు. నన్ను గోల్డ్ స్మిత్ అని అంటారు, అంటే ఆచార్యను కానీ ఉన్న ఇది బల్లలు తయారు చేసేవాడా లేకపోతే బంగారం పని చేసేవాడా ఏంటని అడుగుతాడు. కానీ ఈరోజు ఈ జగద్గురు ఆదిశంకర వచ్చిన తర్వాత, ఈరోజు భారవి తీసిన తర్వాత, నేను మామూలుగా మొన్న ఒక దగ్గర కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే సామాన్యుడు మీరు నమ్మరు, అంటే టీ సర్వ్ చేస్తుంటారు కదా, టీ అంటే దాంట్లో కెటిల్లో పెట్టి పట్టుకెళ్ళి సర్వ్ చేస్తారు గ్లాసుల్లో పోసి. ఒక స్టేషన్లో కూర్చోన్నాను, ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరకు వచ్చి, నేను ఆదిశంకర సినిమా చూశానండి అన్నాడు. అంటే నన్ను చూసి అతను నా దగ్గరకు వచ్చి, నేను ఆ శంకరాచార్య సినిమా చూశానండి అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక టీ అంటే రోజుకి సగటున అతను 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకుంటాడేమో ఆ కుర్రాడు. అతనికి ఒక 100 టీలు సప్లై చేస్తే 20 రూపాయలు ఇస్తారట. అలాగే అతను ఒక 200-300 టీలు సప్లై చేస్తాడు రైల్వే స్టేషన్లో. అతను నేను ఆ సినిమాకి వెళ్ళానండి, అది చూశానండి అని నాతో వచ్చి చెప్తున్నాడంటే నేను అనుకున్నాను ఆహా మాలాంటి వాళ్ళకి ఇంకా ఓ మంచి అవగాహన కలిగించాడు భారవి సమాజంలో అని చాలది. కాబట్టి ఇప్పుడు ఈయన ఒక సినిమా తీసి అది ఎవడు చూడక ఓ నంది అవార్డు వచ్చి ఆయన ఇంట్లో అది పెట్టుకుని అది ఎవడికి అర్థం కాక అది ఒక షో కూడా ఆడకుండా వెళ్ళిపోవడం కంటే రిక్షా తోలుకుంటూ ఆటో నడుపుతూ వాళ్ళందరూ కుటుంబాలతో వెళ్ళి చూస్తే నిజంగా అదే నిజంగా దర్శకుడైనటువంటి భారవికి ఒక నీరాజనం అది. అతను కష్టపడ్డందుకు అలాగనే సమస్తాన్ని ఒడ్డి ఆవిడ ఈ సినిమాని నిర్మాణం చేసినందుకు నిర్మాతగా నిజంగా వాళ్ళిద్దరికీ కూడా ఒక జన్మ ధన్యమని నేను భావిస్తున్నాను. శంకర విజయం, ఆది శంకర విజయం, సత్య శంకర.